Hi guys, na peru Kumar Venkat. Welcome back to my channel. So guys, iroju ee video lo manam Cognizant nunchi manaku oka job opportunity aithe ochindi. So dani gurinchi aithe iroju video lo aithe discuss cheyabothunam. So idi BPO sector kindaki aithe ostundi. Evaraithe BPO sector lo interest unnallu meer kachithanga aithe apply cheskondi. And idi international voice process ante meer customer support type. So meer international ante meer foreigners tho aithe maatladta aithe untaru. So adu kuda okka mind lo pettukondi. Deeniki main vachi English aithe meer complete ga fluent ga aithe maatladagalagali. So endukante meer mottham calling sections aithe meeku aithe untayi kabatti. So evaraithe ee international voice process lo interest unnallo vallu aithe apply chesukochu. So deni yokka link nenu description lo ichanu. Meer description lo two links aithe Nokri Diniji Okati under Dini form fill Jali, so the conch different guy the so our form link Rundun in description like channel job descriptions other one kunte nokri the open chendi direct camera apply jalan kunte form link at the open chendi so avani pumikatan and chubistanu clear cutga ala pledges called complete video nate and the kaita chodandi ekra skip at the check and e video connect me like at the chendi channel and torku subscribe chescon channel and subscribe chescon and alage. నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఫస్ట్ మనం Cognizant హైరింగ్. సో ఇది నౌకరీలో నుంచి అయితే ఇవి వచ్చింది. సో ఇవి ఫేక్ ఇలాంటివి అయితే ఉండదు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి Cognizant హైరింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. హైదరాబాద్ లొకేషన్లో అయితే జాబ్ మీరు అయితే ఖచ్చితంగా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండదు మ్యాక్సిమం, బట్ ఉంటే కనుక మనకి ఫుల్ లెంత్ అయితే ఉండదు, కొన్ని రోజులు అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఇకే అందరూ చాలామంది అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే స్టార్ట్ చేసేసారు కాబట్టి సో మీకు కొద్ది రోజులు అయితే ఉంటుంది ఒకవేళ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో అక్కడ మీరు చూసారనుకోండి ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 0 ఫ్రెషర్స్ నుంచి 3 years experience దాకా ఉన్నోళ్ళు ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ టు 3 years experience. ఇక్కడ మీరు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు కానీ మీకైతే మినిమం 20,000 పర్ హ్యాండ్ అయితే మీకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. లొకేషన్ హైదరాబాద్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది 4 days అయింది పోస్ట్ చేసి. 100 openings 100 మందిని అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి జాబ్ డిస్క్రిప్షన్. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక రిజిస్ట్రేషన్ లింక్ ఇది. సో నేను చెప్పే కదా ఫామ్ అయితే ఫిల్ చేయాలని, ఆ లింక్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు జేడీ ఫర్ ఫ్రెషర్స్ అని అయితే ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే డివైడ్ చేసేసారు ఫ్రెషర్ కేటగిరీస్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు డివైడ్ చేసేసారు. సో ఇక్కడ మీరైతే చూసుకోండి ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్. సో దీంట్లో మీరు దేనికైతే యూజ్ అవుతుందో మీరైతే చూసుకోండి. ఇక్కడ మీరు చూసారనుకోండి ఇక్కడ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఇందాక నేను చెప్పాను ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే మీకు ఖచ్చితంగా అయితే ఉండాలని, వర్క్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ స్కిల్డ్ రీసెర్చ్, కంఫర్టబుల్ యూజింగ్ వెరైటీ ఆఫ్ ఆన్లైన్ సోర్సెస్ అండ్ వేరియస్ లాంగ్వేజెస్ మీద అయితే మీకు గ్రిప్ అయితే ఉండాలంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలని అయితే చెప్తున్నారు. ఇంకా అది కాక సెల్ఫ్ మోటివేటెడ్, ఇంకా కస్టమర్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ప్రిఫర్ చేస్తాము. అంటే ప్రిఫర్డ్ కంపల్సరీ కాదు, జస్ట్ ముందు ఫ్రెషర్స్లో కూడా కస్టమర్ సర్వీస్ మీద మీకు ఏమైనా నాలెడ్జ్ అయితే ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్స్ కానీ మీకు ప్రాసెస్ కానీ కొత్తగా వచ్చిన వాటి మీద మీరు త్వరగా అయితే వాటిని నేర్చుకోగలిగే ఎబిలిటీ అయితే ఉండాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇక్కడ మీరు చూసుకోండి మీకు ఏమేమి కావాలో. సో మ్యాక్ఓఎస్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు, QGIS స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు, మీకు 1 year టెక్నికల్ సపోర్ట్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 1 year అయితే ఉండాలంటున్నారు, పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటున్నారు. ఇంకా మిగతా ఫ్రెషర్స్కి ఏదైతే ఇచ్చారో సో అది కూడా అయితే ఇక్కడ మనకైతే చెప్పారు ఎక్స్పీరియన్స్కి. సో ఇక్కడ డిజైర్డ్ క్యాండిడేట్ అంటే వీళ్ళే ఎనీ గ్రాడ్యుయేట్స్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని అయితే తీసుకుంటున్నారు. 2018 నుంచి 2021 దాకా పాస్డ్ అవుట్ అయిన ఎనీ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళైతే తీసుకుంటున్నారు. బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఇంకా ఫ్రెషర్స్ టు 3.5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ చార్ట్ ప్రాసెస్. నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇంటర్నేషనల్ వాయిస్, చార్ట్ ప్రాసెస్ రెండు కలిపి అయితే ఉంటాయి. అండ్ ఫ్రెషర్స్కి స్టార్టింగ్ చార్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మెల్లిగా వాళ్ళని ఇంటర్నేషనల్ వాయిస్కి కూడా అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. షిఫ్ట్స్ వచ్చి 24/7 ఎప్పుడైనా అయితే మీకు నైట్ షిఫ్ట్స్ అయినా ఇవ్వచ్చు, మార్నింగ్ షిఫ్ట్స్ అయినా ఇవ్వచ్చు. ఇంటర్నేషనల్ వాయిస్ అయితే ఖచ్చితంగా మీకు అయితే నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇచ్చినవైతే ఇది. సో ఇప్పుడు మనమైతే ఫామ్ అయితే వెళ్ళిపోదాం. సో ఫామ్లోకి వెళ్ళిపోయామనుకోండి ఇక్కడ మీకు చూపిస్తుంది Cognizant DPO హైరింగ్ ఫర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి హైరింగ్ చేస్తున్నారు, సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి హైరింగ్ చేస్తున్నారు. వాయిస్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అంటే ఫ్రెషర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి అయితే వస్తారు. కాగ్నిజెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ అని చెప్పి ఇలా కంపెనీ గురించి అయితే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇంక ఇదంతా స్కిప్ చేసేయండి. సో ఫామ్లో ఫస్ట్ పాయింట్ కూడా వచ్చే ముందు ఇక్కడ వీళ్ళు చేశారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ రిక్రూట్మెంట్ ఇనిషియేటివ్స్ వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ హైరింగ్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఫర్ వన్ ఆఫ్ యువర్ క్లయింట్స్. వాళ్ళ క్లయింట్స్లో ఒకరికైతే వీళ్ళు అయితే హైర్ చేస్తారు. క్లయింట్ ఏంటో అయితే వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. ఎప్పుడైతే మీరు ట్రైనింగ్కి అయితే వెళ్తారో సో అప్పుడైతే ట్రైనింగ్ అయ్యాక నాకు తెలిసి మీరు ఏ ప్రాసెస్కి అయితే వేస్తారో చెప్తారు. ఇంకా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ విత్ అప్ టు 3.5 years ఎక్స్పీరియన్స్ ఆర్ ఎలిజిబుల్ అని అయితే చెప్పేశారు. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఓన్లీ వర్చువల్ ఇంటర్వ్యూస్ అని అయితే ఇచ్చేశారు. మీరైతే వెళ్ళక్కర్లేదు, వర్చువల్గా అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఇది ఒక బెస్ట్ పాయింట్ అని అయితే చెప్పచ్చు. మీరు లొకేషన్కి వెళ్ళి లేదా ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వక్కర్లేదు. కంప్లీట్గా అంతా ఆన్లైన్, ఈ స్కైప్ వీటిల్లో అయితే మీకైతే జరగడం అయితే జరుగుతుంది, టీమ్స్ వీటిల్లో. సో ఇక్కడ మీరు చూసారు అనుకుంటే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ కాగ్నిజెంట్ BPO ఎన్విరాన్మెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. లేదంటే ఇంక మీరు జాబ్ అప్లై చేసుకోక్కర్లేదు. సో ఖచ్చితంగా అయితే క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ షిఫ్ట్స్. సో మీరు వర్కింగ్ షిఫ్ట్స్లో కంఫర్టబుల్గా అంటే షిఫ్ట్స్ మారుతా అయితే ఉంటాయి. సో అదొకటైతే వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఎస్ అయితే పెట్టండి. సో ఒక షిఫ్ట్ అయితే మీకు ఉండదు, షిఫ్ట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనేది వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీరు దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని అయితే పెట్టండి. ఖచ్చితంగా ఎస్ అయితే పెట్టండి, ఎందుకంటే జాబ్ రోల్ అదే కాబట్టి. అండ్ ఇక్కడ షిఫ్ట్స్లో కూడా మీరు ఫిక్స్ అయిపోండి. ఇంటర్నేషనల్ వాయిస్ షిఫ్ట్స్ అంటే మ్యాక్సిమం మీకు నైట్ షిఫ్ట్స్ అయితేనే పడతాయి. ఇంకా ఆర్ యూ కరెంట్లీ రిసైడింగ్ హైదరాబాద్. మీరు హైదరాబాద్ దగ్గరలో ఉన్న హైదరాబాద్ అని అయితే పెట్టండి. హైదరాబాద్ దగ్గరలో లేకపోతే నో అని అయితే మెన్షన్ చేయండి. సో అప్పుడు నో అని మెన్షన్ చేస్తే విల్ యూ కంఫర్టబుల్ టు రీలొకేట్ టు హైదరాబాద్ ఆన్ డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఇక్కడ మీకైతే మెన్షన్ చేసేసారు ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని. సో ఇక్కడ మీరు ఒకవేళ జాబ్ వస్తే మీరు హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయిపోతారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా కిందకు పెట్టి కిందకు వచ్చాం అనుకోండి, మీ నేమ్, మీ కంప్లీట్ నేమ్ మెన్షన్ చేయండి, మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి, మీరు ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్, కరెంట్ అడ్రస్ ఎక్కడైతే ఉన్నారో అది, కాలేజ్ మీరు ఏ కాలేజ్ చదివారో అది, హయ్యెస్ట్ క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడైతే మెన్షన్ చేయండి, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ బ్యాక్లాగ్స్, మీకు బ్యాక్లాగ్స్ అయితే మ్యాక్సిమం బ్యాక్లాగ్స్ 1 > 1 అయితే క్లిక్ చేశారనుకోండి మీకు ఖచ్చితంగా అయితే మీరు మిమ్మల్ని అయితే తీసుకోరు. సో ఎవరైతే బ్యాక్లాగ్స్ లేరో వాళ్ళే అప్లై చేయండి, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో 0 అయితే పెట్టండి. ఆల్ సెమిస్టర్ మార్క్ లిస్ట్ మీ దగ్గర ఉన్న కంపల్సరీ ఉండాలి, అది ఎస్ అని అయితే పెట్టండి. ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా మీరైతే ఉండాలి ఖచ్చితంగా, ఎస్ అయితే క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్ ఎస్, పాన్ కార్డ్ ఎస్, అండ్ ఓటర్ ఐడి ఆర్ పాస్పోర్ట్, ఈ రెండిట్లో ఏది ఉన్నా ఎస్ అని అయితే పెట్టండి. సో లేకపోతే కనుక అప్లై చేయండి, అప్లై చేసి అప్లైడ్ ఫర్ అని అయితే మీరైతే క్లిక్ చేయండి. టోటల్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, అప్ టు 11 months దాకా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్ టు 11 months అంటే 1 month టు 11 months లోపల మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 1 year నుంచి 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 3.6 ఎక్స్పీరియన్స్ ఉంటే అది. ఇవన్నీ క్లిక్ చేసి నెక్స్ట్గా వెళ్ళారనుకోండి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ. సో ఇలా మీరైతే ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సింపుల్ రోల్, మీకు మినిమం 20,000 ఫ్రెషర్స్కి నేను చెప్పేది, 20,000 నుంచి అయితే జాబ్ క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ మీకైతే 20,000 నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా మీరు కాగ్నిజెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇదిగా ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.